నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్మపూరికి చెందిన ఏజెంట్ సల్మా మాయమాటలు చెప్పి ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మి అనే మహిళను కుటుంబ సభ్యులకు తెలియకుండానే పాస్పోర్ట్ తీయించి మస్కట్కు పంపి అక్కడున్న షేక్ అమ్మివేసింది. దీంతో వారు ఆ మహిళను చిత్రహింసలకు గురి చేయడంతో బాధిత మహిళ తన భర్త అర్జున్కు తన పడుతున్న బాధను వీడియో ఆడియో ద్వారా సందేశాన్ని పంపింది. తన భార్యను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని భర్త కన్నీరు మున్నీరయ్యాడు. శంకర్ అన్న, జీవన్ రెడ్డి అన్న, మీకు నమస్కారం చెప్తున్నాను. నేను ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఇన్ని ఎగిరిసుకుంటాను అన్న, నా జాగా పోయింది. గుడిసెలు అయిపోతాము, ఏం దిక్కు లేదని గుడిసెలు అయిపోతామంటే నేను ఇంత దూరం వచ్చిన లేకుంటే రాకపోదండి, కష్టం చేసుకుందని వచ్చిన. ఎట్లన్నా తీసి నన్ను బయటకు తీసుకోరన్న అన్న, శంకర్ అన్నను తలుసుకుంటే అవుతుంది అన్న, అధికారులతో కలిసి తిరిగి నాకు దానికి పొందుకుంటుందన్న, నా పిల్లలకు నన్ను కలిపి అన్న, భరించలేకపోతున్నాను. నిజామాబాద్ ఏజెంటే మాది, నిజామాబాద్ బోధన్ బస్ స్టాండ్. ఏజెంట్ పేరు సల్మా, దాన్ని ధరంపూర్ గల్లి. క్షమించరు అన్న నన్ను, నేను ఇట్లా వీడియో చేసి పెట్టినందుకు దయచేసి క్షమించండి. భరించలేని బాధపడుతుంది, నేను గుండెలో నొస్తుంది, కాళ్ళు, కిడ్నీ ఫెయిల్ అయిందన్న. ఉన్నన్ని రోజులన్నా పిల్లల్ని చూసుకుంటా, పైసలు 2,50,000 అడుగుతున్నాను. గవ్వే ఉంటే నేను ఎందుకు వస్తుంటే రాకపోతుంటే కాదు, ఖచ్చితంగా పైసలు ఉంటే సంగం మీదకి వెళ్ళి మంచికి 100 200 వేసుకున్నాను బయటకి, లేదంటే జీవన్ రెడ్డి దగ్గరికి పోయినా కానీ ఎట్ట ఎత్తడ ఉచితంగా చేసినారు. ఇంకా ఇప్పుడు మేము మంచి సంఘాలు సంఘ పిల్లలందరికీ రుణపడి ఉంటాం మన కష్టాలకు. సార్ నమస్తే, నా భార్యను నిజామాబాద్ సల్మా ఏజెంటు మోసం చేసింది. దొంగ పాస్పోర్ట్ తీసి 5,500 లంచం తీసుకొని నా భార్యను మస్కట్ పంపించింది. నాకు నా బా పిల్లలకు తెలియకుండా ఆమెను మస్కట్ పంపించింది. వాళ్ళు లంచాన్ని తీసుకొని ఇప్పుడు నా భార్యకు అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు కొడుతున్నారు, తిడుతున్నారు, ఆమెకు అన్నం లేదు సరిగా. అందుకని చెప్పేసి ఇండియా రప్పియాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అంతేకాకుండా అక్కడ ఏజెంటును ఇక్కడ నిజామాబాద్ సల్మా వీళ్ళిద్దరు కలిసి 2 లక్షల చిల్లర మంచికి 1,25,000 లంచం తీసుకున్నారు అక్కడ షేక్ దగ్గర. ఆ షేక్ దగ్గర లంచం తీసుకొని ఇప్పుడు నా భార్యను అక్కడ నానా చిత్రహింసలు పెడుతున్నారు, శారీరకంగా పెడుతున్నారు, చక్కగా అన్నం పెడతలేరు. మళ్ళీ ఏంటిది, ఆమె చాలా చిత్రహింస చెప్పుకోలేని పరిస్థితి. ఇంకా ఆమె వచ్చిన తర్వాత ఆమె మాట్లాడుతూ తెలియదు ఇంకా. ఆమె ఆల్రెడీ ఇక్కడ వీడియో కాల్స్ ఉన్నాయి, వాయిస్ కాల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమంటుంది, వీడియో కాల్ వచ్చినాక నేను సల్మా సంగతి చెప్తాను కూడా, వీడియో కాల్స్ కూడా నేను వీడియో కాల్ కూడా ఇచ్చడం ఇవ్వడం జరిగింది. అందుకని దయచేసి అధికారులందరికీ నమస్తే చేస్తున్నా, నా భార్యను ఇమ్మీడియట్గా ఇండియాకు రప్పించాలని కోరుకుంటున్నాను.